బంగారం. చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఆ కారణంగా ప్రస్తుత కాలంలో బంగారానికి బాగా డిమాండ్ ఉంది. రోజు రోజుకు పెరుగుతుందే కానీ తగ్గిన దాఖలాలు కనిపించవు. అలా తులం బంగారం 70,000 చేరుకుని సామాన్యులకి షాక్ ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. కానీ శుభకార్యాలు, ఇతరితర కార్యక్రమాల్లో ఖచ్చితంగా కొనక తప్పదు. ఇలా తీసుకున్న బంగారం మనకు అత్యవసర పరిస్థితి వస్తే బ్యాంకుల్లో బంగారాన్ని తనఖా పెట్టి అప్పు తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అలా బంగారంపై బ్యాంక్ లోన్ తీసుకునే వారికి కేంద్రం తాజాగా శుభవార్త అందించింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి పసిడంటే పడి చచ్చిపోతారు. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే బంగారం అంటే ఎక్కడలేని ఇష్టం ఉంటుంది. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల కాలంలో బంగారం ధర భారీగా పెరిగింది. గతంలో ఎనడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో పసిడి ధర పరుగులు పెడుతోంది. ఈ బంగారంపై చాలామంది రుణాలు తీసుకుంటారు. అలా తీసుకునే వారికి కేంద్రం ఒక శుభవార్త చెప్పింది. గోల్డ్ లోన్ విషయంలో కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత కాలంలో బంగారానికి బాగా డిమాండ్ ఉంది. ఇది ఉంటే ఆర్థికంగా భరోసా ఉన్నట్లే. అలానే కష్టకాలంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే దీనిని అలంకారం కోసమే కాకుండా అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. చాలామంది బంగారాన్ని కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు బ్యాంకుల్లో, ఇతర ఫైనాన్స్ సంస్థల్లో నుంచి పర్సనల్ లోన్ తీసుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రస్తుతం చాలామంది ఇలానే గోల్డ్తో రుణాలను పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి లోన్ పొందే వారికి తాజాగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఎవరికైనా అప్పుడప్పుడు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉండవు. కొందరికైతే ఎప్పుడూ కూడా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అయితే ఏమైనప్పటికీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో, అలానే సరిగా లేనప్పుడు కష్టకాలంలో బంగారాన్ని తనఖా పెడుతుంటారు. బ్యాంకుల్లో గోల్డ్ పెట్టి రుణాలు పొందుతుంటారు. అయితే కొంతమేరకే బంగారంపై రుణం అనేది మంజూరవుతుంది. అలా గోల్డ్లను బ్యాంకుల్లో పెట్టి రుణం తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తీసుకొచ్చింది. ఇక నుంచి వినియోగదారులు బ్యాంకుల్లో పెట్టిన బంగారంపై ఎలాంటి ష్యూరిటీ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేనట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ నిబంధనలు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటి వరకు గోల్డ్పై కేవలం 2 లక్షల వరకు మాత్రమే రుణాలను పొందుతుంటారు. కానీ ఇప్పటి వరకు ఈ పరిమితిని 2 లక్షల నుంచి 4 లక్షల వరకు పెంచినట్లు తెలుస్తోంది. కావున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయాలు కష్టకాలంలో గోల్డ్ను బ్యాంకుల్లో పెడుతున్న వినియోగదారులకు ఎంతగానో సహాయపడుతుందని పలు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా లోన్ రీపేమెంట్ చేసే పథకం కింద తీసుకున్న గోల్డ్ లోన్పై అసలు చెల్లించకుండా వడ్డీని చెల్లించే విధంగా కేంద్రం నిర్ణయించింది. నేటి నుంచి ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ రుణం వడ్డీ రూపంలో మాత్రమే చెల్లించబడుతుంది. కావున గోల్డ్పై లోన్ తీసుకున్న వారు తిరిగి చెల్లించడానికి పట్టే సమయాన్ని లెక్కించుకోండి. అదేవిధంగా ప్రతి నెల ఎంత డబ్బును చెల్లించాలో కూడా లెక్కించండి. మొత్తంగా బ్యాంకుల్లో గోల్డ్ లోన్పై కొత్త నిబంధన అమలు చేశాయి. నిజంగా వినియోగదారులకు శుభవార్తతో పాటు బంగారంపై రుణాలు తీసుకునేలా ప్రోత్సహిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.